కాదమ్మా ఉంది, కానీ అందరం కూడా ఏ దేశానికి పోయినా ఇప్పుడు మనం దుబాయ్ పోతే సిటిజన్ ఇది లేదా, సిటిజన్షిప్ లేదా? మనం ఆలోచించండి, ఎప్పుడో ఒకసారి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవాలి కదా. నువ్వు అమెరికాకు పోతున్నావు ఉంటావా? తెలుగు వాళ్ళంతా అమెరికాకి వెళ్ళారు, తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలకు వెళ్ళారు? అక్కడ సిటిజన్షిప్ లేదా, ఏ దేశం అనే పాస్పోర్ట్ లేవా? మరి ఎట్లా? ఇవన్నీ రాజకీయం చేస్తే రాజకీయం, దాంట్లో అభద్రతాభావం ఎవరుకుంటుంది? ఎవరైనా దొంగతనంగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు రావచ్చు, యాంటీ సోషల్ మెంటర్ కూడా రావచ్చు ఇక్కడికి. కొన్ని కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు 4%, ఎస్ దే ఆర్ డిజర్వింగ్, విల్ ప్రొటెక్ట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎందుకు? ఈరోజు ముస్లిమ్స్లో కూడా పేదరికం ఎక్కువ ఉంది, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత, అది ఇస్తాం. కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం, ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది? మన నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా? మీరు చెప్పండి నాకు, మీరుంటారా ఎక్కడన్నా ప్రపంచంలో? పోనీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా? హిందూ కంట్రీస్ అని కాదు, క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు, ముస్లిం కంట్రీస్ అని కాదు, ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం, ఇమిగ్రేట్స్ ఉంటాం, కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది, అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం, విల్ గెట్ ఇట్, అంతే కదా. అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, అక్కడే సెటిల్ అవుతున్నారు. ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి. దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని ఆమోదించాలి, రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి, మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి. తప్పే ఉంది అట్లా? మేము కూర్చో మాట్లాడుకుంటాం. మేము మా పార్ట్నర్స్లో, అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. రెండోది ఒకటే, నేను మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మూడు పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే అపీల్ చేస్తున్నాం. ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకో కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం. అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి. సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు, ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయారు, మళ్ళా వచ్చారు, అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కొంత ఆవేదన, కొంత తపన, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి, ఫస్ట్ స్టేట్ ప్రజలు, తర్వాత మనం, అది తప్పదు మనకు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2014-19 ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదా? ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా? అయ్యాయి కదా. అమరావతి డబ్బులు ఇచ్చారు కదా, రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కదా, అన్ని ప్రాజెక్టులు, రోడ్లన్నీ వేసాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి కదా, నరేగా డబ్బులు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టాం కదా, మొత్తం ఇండస్ట్రీ, మొత్తం ప్రపంచం అంతా ఇండస్ట్రీ వచ్చింది, కియా మోటార్స్ వచ్చింది కదా, అన్నీ సాధించాం కదా మనం. అప్పుడెప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కూడా రాలా కదా, రైల్వే జోన్ కూడా లాస్ట్ మైల్కి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు విధ్వంసం చేశారు, అమరావతి నాశనం చేశారు, పోలవరం ముంచేశారు, లేకపోతే ఇండస్ట్రీస్ని తరిమేశారు. కనీసం నిన్న చెప్పారు వాళ్ళు, విశాఖపట్నం రైల్వే జోన్కు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము పనులు ప్రారంభించలేని చెప్పారు. సిగ్గు ఇదమేకి ఇది, ఇంకా ఏం మాట్లాడతారు మీరు? అందుకే ఈరోజు నేను పొత్తు పెట్టుకున్నది, ఎందుకంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఈ పనులన్నీ అవుతాయి. ఇంకోటి, ఈ పనులు కావడం కాదు, ఈరోజు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని దేశం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 2047 వాళ్ళు ఎంత ముందుకు పోవాలి, ఎంత ఫాస్ట్గా పోవాలని వాళ్ళు ఆలోచిస్తే
ఈ మహానుభావుడు ఎంత ఎనిక్ తీసుకుపోవాలనో, ఎంత ఫాస్ట్గా రివర్స్ గేర్లో పోవాలనో పోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకా జరగబోయేది యాక్సిడెంటే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో కేంద్రం ఇంకా చేస్తుందా? డెఫినెట్గా చేస్తారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గుర్తుపెట్టుకుంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని మెప్పించాను, అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సిటీ తెలంగాణలో ఉందంటే హైదరాబాద్ అది ఒక నమూనా. ఎవరి వల్ల అయింది అది? ఆ రోజు కోయలేషన్ గవర్నమెంట్లో ఎన్డీఏలోనే జరిగింది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రజలకు ఒకటే అపీల్ చేస్తున్నా, మీరేదో బీజేపీ మీద సరే ఈ 5 ఏళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇవన్నిటితో కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయేమో, కానీ ఎవరికి రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే 2014-19లో ఇద్దరం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది, నిధులు వస్తాయి, పనులు అవుతాయి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బస్సులు కూడా ఇస్తున్నారు, డిపోల నుంచి వాళ్లే ఫోన్లు చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు పోతున్నారని. ఇప్పుడు నేషనల్ లెవెల్లో సర్వేలు కూడా చూశారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొద్దిగా భయం నిన్నటి వరకు ఉంది. భయపడి కొంతమంది కేసులు పెడతారని ముందుకు రావడం లేదు. కొంతమంది రేషన్ కార్డులు లేకుంటే పెన్షన్లు తీసేస్తారని కొంతమంది మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను అపీల్ చేస్తాను, అందరినీ స్వేచ్ఛగా మాట్లాడండి, ఓపెన్గా చెప్పండి, ఒకరు ఒకరికి చెప్పండి, ఒకరు 10 మందికి చెప్పండి, రోడ్డు మీదకి రండి, మీ భవిష్యత్తు కాపాడుకోండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. ఓకే, మీకేమైనా డౌట్ ఉన్నాయంగా? మీరు కూడా పనిచేయండి, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే.